సో అమ్మ చెప్పారు ఫస్ట్ 30 ఇయర్స్ ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోతే ఒక సింగిల్ పేరెంట్ కష్టాలు అనేది కేవలం మన కుటుంబంలో ఉన్న మనకే తెలుస్తుంది. బయట సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది, చుట్టాలు మాట్లాడుకుంటారు, అసలుకి కొన్ని కొన్ని అయితే మనం వినేవి కూడా కాదు, అంతగా చూస్తారు సింగిల్ పేరెంట్ని. అది ఏదర్ ఫాదర్ ఏదర్ మదర్ ఎవరైనా కానీ. ఇంకా సింగిల్ పేరెంట్లో అమ్మ పడే కష్టాలు అనేది చాలా 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 కష్టం. మనం అవి చూస్తున్నప్పుడు, అవి చూస్తూ పెరుగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని వాల్యూస్ ఎథిక్స్ తెలియకుండా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. నేర్పనక్కర్లేదు కూడా ఎవరు కూడా. అసలుకి అమ్మ పడ్డ కష్టం నీ లైఫ్లో అంటే ఈ స్థాయికి రావడానికి, అక్క కానీ నువ్వు కానీ ఈ స్థాయికి రావడానికి అమ్మ పడిన ఒక్కొక్క కష్టం అనేది ఒక్కొక్క మెమరీగానే మీకు గుర్తుండిపోయి ఉంటుంది. అలా అమ్మ గురించి ఏం చెప్తాను ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు. కానీ అప్పటి నుంచి అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశాను. అంటే ఆ టైంలో ఎలా ఉండే అంటే అమ్మ డ్యువల్ రోల్ పోషించాల్సి వచ్చేది. స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ మా మమ్మల్ని చూసుకోవాల్సి వచ్చేది, వాళ్ళ ఇంటికి సంబంధించిన మంత్లీ అన్ని చూసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా హెక్టిక్ గా అనిపించండి. మా ఏం చేయలేకపోతున్నామే ఏమైనా ఫీలింగ్ కలిగేది. మా మేము చేయగలిగింది ఏంటి, పర్ఫెక్ట్ గా ఉండగలిగితే చాలు. అమ్మకు ఒక రకమైన అమ్మ అట్లీస్ట్ నా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, కన్సెక్షన్ తో పెరుగుతున్నారని ఫీల్ తో ఉంటారు. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్ కి వచ్చేసింది. నాకు ఎన్ని ఇయర్స్ కి? 12 ఇయర్స్ అలా ఉన్నప్పుడు నాకేమైనా కావాలంటే నేను అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళాను. అమ్మ ఏంటంటే పెద్దరికంగా ఉండేవాడు, చిన్న భయం బెరుకుండే. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నిన్ను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు, అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు. ఇన్నోసెంట్ నేను ఎంత కొడతారా అంటే, తను ఎట్లా అంటే ఒక అరగంట తనమాట, అక్క ఇస్తే తీసుకునేవాడు. కోపం వచ్చింది అనుకో, ఆ బెడ్ మీద కూర్చున్నా సోఫాలో కూర్చున్నా జుట్టు బట్టి లాగి కింద పడేసేవాడు. లాగి నువ్వు నన్ను ఇట్లా అంటావా నన్ను అట్లా అంటావా అన్నాడు. మళ్ళీ తనకి ఏదైనా అవసరం ఉంటేనేమో పింకక్క పింకక్క పింకీ అంటాం మేము ఇంట్లో నిక్ నేమ్ ప్రత్యూష పింకీ. పింకక్క పింకక్క అన్నాడు. కోపం వచ్చింది అనుకో, ఏ పింకీ ఇట్రావే అనేవాడు. అప్పుడు కొట్టేది, అవసరం ఉంటేనేమో నువ్వు అక్క అంటావా లేకపోతే నువ్వు పింకీ అంటావా అని చెప్పి కొట్టేది. అలా కానీ జుట్టు బట్టి లాగినప్పుడు నేనే వెళ్ళి అక్క జుట్టు నొప్పి అవుతుంది కదా అంటే వదిలేవాడు కాదు, అప్పుడు ఒకటే ఇస్తే వదిలేవాడు ఏడ్చుకుంటూ. చిన్నప్పుడు ఎవరు మంచి టాలెంటెడ్ అంటే కృష్ణనా ప్రతిష్ణనా? ప్రత్యూష టాలెంటెడ్ అంటే ఈయన ఎక్స్ప్రెస్ చేయడు తన టాలెంట్ ని. అది కాంబో ఇండ్ అంటున్నాం కదా, ప్రత్యూష అలా కాదు, తనకి ఏది అనిపిస్తుందో అది ఎక్స్ప్రెస్ చేసేది. రాయుడు సినిమాలో రాణి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలానే ఉంటది. ఓకే, అందుకే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే మా డాడీ లేకుంటేంది, మేము మా ఫ్యామిలీ మమ్మల్ని ఎవరెందుకు అంటారు, ఎవరన్నది అన్నా నువ్వు కాముగుండు మమ్మీ నేను మాట్లాడతాను అనేది. పెద్ద ఫ్యామిలీ అంటే మీది? నాకు 3 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అక్క ఉంది. పెద్ద ఫ్యామిలీ నాకు. ఇటు మా అత్తగారి సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపడుచులు ఉన్నారు, ఒక బావగారు ఒక మరిది. అందరూ బాగా టచ్ లోనే ఉంటారు? అందరు టచ్ లో ఉన్నారు. అంత కలుసుకోవడం అంత ఉంది. ఎక్కడ మీ సొంత ఊరు? బోన్గిరి టౌన్. నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గా ఉండే ఇక్కడ. పటేల్ పట్వార్గిరి అంటారు కదా అది మాది. రెడ్డి సమీర్ లేదు, కర్ణాస్. కర్ణాస్. ఓకే, సో ఇక్కడ కొన్ని పిక్స్ ప్రత్యూష గారికి సంబంధించి పెట్టారు. మీకు గుర్తున్న క్షణాలు ఆ ఫోటోలో కొన్ని? అప్పుడు నేను కృష్ణ 5th మంత్ నాకు. ప్రత్యూష ఫస్ట్ బర్త్డే సత్యవ్రతం. లవ్ మ్యారేజ్? మీది లవ్ మ్యారేజ్? యుద్ధాలు ఏం జరగలేదా? జరిగినాయి. ఏంటి అంకుల్ అంతగా నచ్చిన పాయింట్ ఏంటి యుద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి? చాలా అందంగా ఉండేవాడు. కానీ బాగా అర్థం చేసుకునే వాళ్ళేనా? కొద్ది కోపం ఎక్కువ. కృష్ణలాగా? కృష్ణలాగా ఎక్కువ. కృష్ణ అంటే ఇష్టమా ప్రత్యూష గారు అంటే ఇష్టమా? కృష్ణ అంటేనే ఇష్టం. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ కు డాగ్ ఉండేది, సింబల్ డాగ్ సింబల్ ఉండేది. డాగ్ సింబల్ స్టాంప్ ఉండేది వాళ్ళకి. బాబు నా స్టాంప్ అని పిలుచుకునేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.